హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం టమాటాతో పచ్చికాయలతో ఆవకాయ చేస్తాను. నిలువ పచ్చడి బాగుంటుంది చూడండి. ఇలాగా పచ్చిగా ఉన్నారు కాయలు, ఇవ్వండి. ఇలాగ అన్నీ కూడా ఇలా పచ్చిగా ఇలాగ ఉంటేనే బాగుంటుంది, ఇలా గ్రీన్గా ఉండాలి. ఇవి 1/2 కేజీ తీసుకున్నాను. వీటి కోసం ఆయిల్ ఎక్కువ అసలు అవసరం ఉండదు, 1 50 గ్రాములు వేయండి చాలు. కొలతలు చెప్తున్నాను. పసుపు 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ఆవపొడి, ఆవాలు పచ్చివే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి 1/10 ఇలాగా, 1 వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది, 2 కానీ అలా ఒలుచుకోవాలి. ఇవి దీనికి కావలసిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు ఈ టమాటాలు నీట్గా నేను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఎప్పుడైనా మనం ఆవకాయలు చేసేటప్పుడు ఈ మనం వాడే పదార్థాలు కానీ మళ్ళీ బౌల్స్ కానీ అన్నీ నీట్గా తడి లేకుండా ఉండాలి, అది మనం మస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని మనం ముక్కలు కోసుకుందాం. ఇవ్వండి, ఇలాగా ముక్కలు కోసుకోవాలి అన్ని ముక్కలను. ఈ కోసుకున్నవి ఈ బౌల్ అన్నీ పొడిగా ఉండాలి, చూసారా? ఈ బౌల్లో ఇలాగా ఈ ముక్కల్ని వేసుకుందాం. ఇవ్వండి, ఎంత పచ్చిగా ఉంటే అంత బాగుంటుంది. కాయలు పచ్చిగా ఉన్నట్టే చూడండి. ఇవ్వండి, ఇలాగ గ్రీన్గా ఇలా ఉంటే బాగుంటాయి. ఇప్పుడు మనం దీంట్లో చూడండి, ఇలాంటి ఆవకాయలకి కొంచెం గడ్డ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. దీనివల్ల టేస్ట్ ఉంటుంది, మన నిల్వ కూడా బాగా ఉంటుంది. ఇది 1 టిప్పు. సాల్ట్ వేసుకున్నాం కదా, తర్వాత 1 టీ స్పూను పసుపు. ఇప్పుడు కారము 1 టేబుల్ స్పూను, ఎక్కువ వేయండి, కారం బాగానే ఉంటుంది. ఇంకా మీకు టేస్ట్కి ఎక్కువ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. 1 టీ స్పూను ఇవ్వండి మెంతులు 1 టీ స్పూను, వెల్లుల్లి 1/10 కానీ 20 కానీ మనం తీసుకునే దీన్ని బట్టి, నేనైతే 1/10 అని ఇలా వేసాను. ఇంకా మనం ఇంకోటి లేదు ఏంటి, ఆవపొడి ఆవకాయకి ఇంపార్టెంట్, ఇది కూడా 1 టేబుల్ స్పూను. జస్ట్ ఆవాల్ని అలా పౌడర్ చేసేయడమే, వేయించక్కర్లేదు దీనికి. ఇవన్నీ మనము బాగా కలుపుకుందాం. ఇదిగోండి, ఇలాగా అంతా కలుపుకోవాలి, చూసారా? అంతా మనం ఇందులో జ్యూస్లో నీరు వస్తుంది కదా, దానివల్ల మనకి ఇవి ఇలా కలిసిపోతాయి. ఇంకా వేరే పులుపు గట్ట మనం వేయక్కర్లేదు, దీంట్లో ఉన్న పులుపే సరిపోతుంది. దీనికి చాలా తక్కువ ఆయిల్, అసలు ఎక్కువ వేయక్కర్లేదు, 1/25 గ్రాములు వేసినా కూడా సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. నేను 1 టేబుల్ స్పూన్ అంత వేయండి, 1/2 కేజీకి అయితే 1/2 కేజీ టమాటాకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. వేసి ఇలా కలిపి మనం ఎంతసేపు కూడా ఉంచక్కర్లేదు, 3 కానీ 6 గంటల వరకు మనం ఇది బాగా నీట్గా కలిపేసి 6 గంటలు ఇలా నీట్గా మూత పెట్టి ఉంచాక మంచి వాటర్ గట్ట చేరి చాలా జ్యూసీగా ఉంటుంది. ఇది మనం రైస్లో కలుపుకున్నా బాగుంటుంది. అప్పుడే మనం టిఫిన్లకి చట్నీ చేయలేదనుకున్నప్పుడు దోశ ఇడ్లీకి ఉప్మాలకి దేంట్లోనైనా మన టిఫిన్లో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం జ్యూస్గా ఇది వస్తుంది కాబట్టి ముంచుకోవడానికి బాగుంటుంది. ఈ పచ్చి మొక్కలు తినడం వల్ల మనకి కంజీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. ఇవి మీరు చేసి చూడండి, ఇవ్వండి, చాలా కలర్ఫుల్గా చూసారా? ఇప్పుడే మనకి టమాటాలు పుల్లటివి ఉంటాయి సీజన్, అందువల్ల ఇలాంటప్పుడు కొంచెం వేసుకుంటే ఇది బయటే మీకు 2 నెలల వరకు ఉంటుంది. మూత పెట్టించుకోండి, ఇలాగా బాగా 1 గాజు సీసాలు వేసుకొని 1/6 గంటలు ఇలాగ ఇందులో ఉంచి గాజు సీసాలు వేసుకొని ఆ రోజు నుంచి ఆ పూట నుంచి మనం వాడేయచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం మనకి నిల్వ ఉండడం కోసం ఆయిల్ వేయాలి, కొంతమందికి ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోక్కర్లేదు, వేయకుండా కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇది 1/2 కేజీలో చేసుకుంటే మనకి ఎక్కువ రోజులే వస్తుంది. ఇలా చేయండి, ఇది టమాటా కాయల ఆవకాయ రెడీ అయింది. ఇది మీరు చూసి చేసి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.